పాపంలో పాపము చేశారా? మాట్లాడుకున్నవి మాట్లాడుతున్నారా? దేవా, నేను పాపినయ్యా, నేను కలుషాత్ముడైనా కలుషాత్మురాలైన పాపినయ్యా. నన్ను మన్నించు, నన్ను క్షమించు. దేవుని అడగండి, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్న కొలది ఒప్పుకోలు ప్రార్థన చేద్దామా? ఒప్పుకోలు ప్రార్థన చేద్దామా? లైవ్ లో వీక్షిస్తున్న మీరు కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న కొలది ఏట పాపం, ఏట మాట, ఏట తలంపు, ఏట చూపు దేవుడికి ఇష్టమేమి? అంగీకారము కానిది ఆయన ఆత్మకి. ఆయన ఆత్మను దుఃఖపరిచిన సంఘటన ఏది? మాట ఏది? క్రియ ఏది? శరీరించిన నేత్రాక్షణ జీవపు డమ్మమా? గర్వపు మాటల అహమా? క్షమించలేని హృదయమా? చేదువా? ఏంటది? దేవునికి మీకు అడ్డుబండగా మారిన పాపం ఏంటి? మన ప్రార్థనకి, దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆయన చెవులు వినబడకుండానికి పాపాలు అడ్డుబండలుగా ఉంటాయంట. ఈరోజు ఆ పాపం ఏంటి? నాకు వివాహమైంది, నేను ఎటువంటి పాపము చేయలేదే, చెయ్యట్లేదే, నాకు ఇంత వయసు అయిపోయింది, నేను ఎటువంటి పాపంలో లేనే అనుకోద్దండి. అందరూ పాపము చేసి ఆయన మహిమను కోల్పోయిన వారిగా ఉన్నాము. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఈరోజు ఆ ఒప్పుకొని, పాపం ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. మీరు ఒప్పుకున్నప్పుడే దేవుడు తేలిక పరుస్తున్నాడండి, దేవుడు విడుదలనిస్తున్నాడు, దేవుడు అడ్డుబండను కొట్టివేస్తున్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నిన్న మెల్ల వినని ప్రజల వైపు ఆయన చేతులు చాచి ఇచ్చాడంట. ఇప్పటికైనా నా బిడ్డలు నా యొద్ద తిరుగుతారా? ఈరోజు దేవునికి మీకు మధ్యలో ఉన్నది ఏంటి? దేవుడు చేతులు చాచే ఉంచాడండి. తండ్రి ఆయన చేతులు చాచే ఉంచాడు. అయ్యో, ఈ పాపంలో వెళ్తే అపవాది నిన్ను తెగ ఆడిస్తాడు, అపవాది నీ జీవితం పైన అధికారం చెలాయిస్తాడు. ఈ పాపంలో ఉన్నంత వరకు నీకు ఈ ఆశీర్వాదము రాదు. ఈ పాపంలో ఉన్నంత వరకు నీకు క్షమాపణ లేదు. ఈ పాపాన్ని ఒప్పుకోనంత వరకు నీకు క్షమాపణ లేదని ఆయన చెప్తున్నాడు. ఈరోజు విశ్వాసముతో ఒప్పుకున్న వారికే క్షమాపణ. క్షమాపణ యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాను. ఒకసారి క్షమించబడితే నేను క్షమించబడినట్టే కదా అని అంటున్నారేమో. ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఆయన వాత్సల్యతని కోరుకోవాలండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అది? నీ చూప, నీ మాటన, నీ క్రియన, మీ తలంప, ఏం విన్నారు? దూషకరణమైన మాటలు, భయంకరమైన మాటలు విన్నారా? అది మీ హృదయంలో పనిచేస్తుందా? అపవాది చెప్పే మాటలు వింటున్నారా? ప్రేరేపిస్తున్న పాపాన్ని చేస్తున్నారా? లోబడుతున్నారా? రొమ్ముల్ని కొట్టుకొని ఏడవాల్సిన సమయం అంట. ఆయన రాకడాకి సమీపంగా ఉంది. డోంట్ సే ఐ వెయిట్ ఫర్ వన్ మోర్ డే. నేను కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆయనను అడుగుతాను అన్నోను. ఉన్న పాటు ఆయన సన్నిధికి వచ్చి పాపం మీద అయ్యా నన్ను క్షమించాయి, నేను చేసే తొందర పాటు కార్యం బట్టి కుటుంబం అంతా అనుభవిస్తున్నారయ్యా, వచ్చే తరం అంతా అనుభవిస్తున్నారయ్యా. నా పొరపాటును బట్టి, నా పాపం బట్టి, నా తప్పైన నిర్ణయం బట్టి, నా తొందరపాటును బట్టి ఎంతగానో అనుభవిస్తున్నానయ్యా. నన్ను క్షమించు, తిరిగి ప్రారంభింపజేవా, తిరిగి ప్రారంభింపజే తండ్రి.
ఈరోజు దినమంతా ఆయన మెల్లని స్వరముతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. మెల్లని స్వరము వినిపింపజేస్తున్నాడు, ఇప్పుడైనా వినిపింపజేస్తున్నాడు కదా దేవు. ఇంకెంతకాలము నా బిడ్డ, ఇంకెంతకాలం నా కుమారుడా, నా కుమార్తె, ఇటువంటి బంధకాలు ఉంటాం. ఇదిగో నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆశపడి ఉన్నాను. ఎంతకాలం ఇట్లా అపవాది బంధకాలు, వాడు నిన్ను నాశనం చేస్తున్నాడు, నిన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆనందం అంతా కూడా దొంగలించడానికి సిద్ధముగా ఉన్నాడు, చేస్తున్నాడు. పెట్టుకుంటూ విధానం బట్టి నీకు పొందుతానయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నామయ్యా.
నాకు తెలుసయ్యా